హలో అండి, నమస్తే. నేను ఉమాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వింటర్ వచ్చేసింది కదండి, వింటర్ వేర్ హాల్ అన్నమాట. సో ఇవి మీకు కంఫర్ట్ గా ఉంచడమే కాదండి, వింటర్ లో స్టైలిష్ లుక్ ని కూడా క్రియేట్ చేస్తాయి. ఈ వీడియోకు ముందు సేమ్ టాపిక్ పైన నేను పార్ట్ 1 కూడా చేస్తున్నాను. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోద్దు. సో పదండి, మరీ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్లో వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసింది ఇది బ్రాండ్ రోడ్ స్టార్ అన్నమాట. ఇది మంచి బ్యూటిఫుల్ పింక్ అన్నమాట, మొత్తం ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నమాట. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ ష్రగ్, అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి అక్రిలిక్ బ్లెండ్ అంట. సో మనకి ఇది ఫుల్ స్లీవ్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ దీని టెక్స్చర్ అయితే చాలా బాగుందండి, చాలా స్మూత్ గా ఉంది. సో మీరు లోపల కూడా చూడొచ్చు, వివింగ్ అంతా కూడా చాలా బాగుంది, అంటే మనకి ఇరిటేట్ చేసినట్టు అలా ఉండదు స్కిన్ పైన. సో 5 feet అంటే నా హైట్ ఉన్న వాళ్ళకైతే ఇది నీ కిందికి వస్తుంది, కొంచెం నీ కిందికి వస్తుంది. 5 feet కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే నీ వరకు అలా వస్తుంది అనమాట. సో చాలా స్టైలిష్ లుక్ ని క్రియేట్ చేస్తుందండి ఇది. ఇంటర్లో వార్మ్ ఫీల్ తో పాటు మనకి చాలా మంచి స్టైలిష్ లుక్ ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఏదైనా మీరు కంప్లీట్ గా మోనోక్రోమాటిక్ అవుట్ ఫిట్ తీసుకుంటే దానిపైన ఇది లేయర్ చేసి స్టైల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ షర్ట్ అండ్ జీన్స్ బ్లాక్ తీసుకుంటే దానిపైన ఇది స్టేట్మెంట్ పీస్ లాగా మీరు యూస్ చేయొచ్చు. సో కంఫర్ట్ ఉంటుంది అండ్ స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఓపెన్ ఏరియాలో ఇలా పింక్ తో హైలైట్ చేసి ఉంటారు. సో ఓవరాల్ గా అయితే దీని ప్యాటర్న్ ఇలా ఉందండి. మీరు వైట్ పైన ఏవైనా ప్లెయిన్స్ పైన ఇది వేసుకుంటే మాత్రం ఈ లుక్ ఇన్స్టెంట్ గా చాలా బాగా హైలైట్ చేస్తుంది. మీరు టీ షర్ట్స్ తోనే కాదండి, షార్ట్ కుర్తాస్ తో, కోర్డ్ సెట్స్, కుర్తా సెట్స్ తో కూడా ఇది మీరు స్టైల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్వెటర్, ఇది వచ్చేసి మస్ట్ అండ్ హార్బర్ బ్రాండ్. దీంట్లో కలర్ బ్లాక్, వైట్, బ్లూ, మరూన్ ఇలాంటి కలర్స్ ఉన్నాయి. సో మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఉంటారు, నెక్ దగ్గర ఇలా వైట్ తో హైలైట్ చేస్తూ. సో ఇదేంటంటే మనకి స్వెట్ షర్ట్ లా కనిపిస్తుంది, స్వెటర్ లా కూడా ఉంటుంది. సో ఇది కూడా అక్రిలిక్ బ్లెండ్ అంట. మనకి విల్లెన్ ఆర్న్ ఉంటుంది కదా, సో దాంతో వీవ్ చేసినట్టు ఇదంతా ఫ్యాబ్రిక్ క్లియర్ గా తెలుస్తుంది. సో చూసారా, ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, లైక్ జాలీలా ఉంటుంది. సో దీంట్లో ఉన్న 4 colors ఇలా రిపీట్ చేస్తూ వెళ్ళారు కిందకి. అండ్ ఇది ఫుల్ స్లీవ్స్ అన్నమాట, రిస్ట్ దగ్గర ఇలా ఉంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్యాటర్న్ అండి. సో ఇది కూడా మీరు రెడ్ బ్లూ బ్లాక్ ఏ కలర్ జీన్స్ తో అయినా పేర్ చేసి వేయచ్చు, లేదంటే దీంట్లో ఉన్న కలర్స్ ట్రౌజర్స్ తో కూడా మీరు పేర్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇది మీకు జీన్స్ తోనే కాదండి, స్కర్ట్స్ తో కూడా బాగుంటుంది. సో ఈ స్వెటర్ వచ్చేసి ఇలా ఉంది, ఇది కూడా ఫ్యాబ్రిక్ రఫ్ గా అలా లేదు. నెక్స్ట్ ఈ బ్లాక్, సో బ్లాక్స్ యూస్ చేయడానికి, అది స్వెట్ షర్ట్స్ ఏ కాదు, స్వెటర్స్ ఏ కాదు, ఏ అవుట్ ఫిట్ అయినా బ్లాక్ యూస్ చేయడానికి వింటర్ అనేది పర్ఫెక్ట్ అండి, ఎందుకంటే అది మనకి వార్మ్ ఫీల్ ఉంచుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది, ఇది కూడా మనకి స్వెటర్ అండ్ స్వెట్ షర్ట్ లా ఉంటుంది. సో ఇది వీవింగ్ అంతా కూడా దగ్గరకు ఉంటుంది అండ్ హై నెక్ ఇచ్చారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ హై నెక్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారు, లెన్త్ స్లీవ్స్ ఇచ్చారు అనమాట. సో కంప్లీట్ గా ఒకటే కలర్ ఉంది, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏమి లేదు. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది, స్టిచింగ్ క్వాలిటీ, ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగుంది అనమాట. ఇది కూడా మీరు డెనిమ్ స్కర్ట్స్ తో, లేదంటే బ్లూ వైట్ గ్రే ఇంకేవైనా బ్లూలో షేడ్స్, లేదంటే డెనిమ్ స్కర్ట్స్ తో పేర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా అలా కాకుండా డంగ్రీస్ తో కూడా మీరు ఇది పేర్ చేసి స్టైల్ చేయొచ్చు, అలా కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అండ్ బ్రాండ్ వచ్చేసి టోక్యో టాకీస్. ఎల్లో స్వెటర్, సో దీనికి రెండు వైపులా షోల్డర్ టు వెస్ట్ వరకు గ్రీన్ తో ఒక డిజైన్ ఇచ్చారనమాట, గ్రీన్ కలర్ లో. సో హై నెక్ ఉంటుంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే నాకు కొంచెం థిన్ గా అనిపించింది, బట్ ఓకే, మనం మరీ వేసుకోలేనట్టుగా అలా ఏమి ఉండదు, థిన్ గా అనిపించింది. మిగతా వాటితో కంపేర్ చేస్తే థిన్ గా అనిపించింది. ఇస్ వచ్చేసి ఫుల్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ రిస్ట్ ఏరియాలో ఇలా డిజైన్ ఉంది గ్రీన్ కలర్. దీనికి ఇన్సైడ్ లోపల అయితే గ్రీన్ ఫినిషింగ్ ఉంది అండ్ ఈ ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. సో మీరు డైరెక్ట్ గా వేసుకున్నా కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే కంఫర్ట్ అయితే ఇదే ఇంకా బాగా ఆఫీస్ కి కాలేజ్ కి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఈవెన్ ఇంట్లో వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది, స్టైలిష్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది చాలా థిక్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. ఇది కూడా అక్రిలిక్ బ్లెండే అండ్ దీంట్లో కూడా మనకి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ రిస్ట్ వచ్చేసి ఇలా ఉంది, కొంచెం టైట్ గా ఉంటుంది. ఇక్కడ దీంట్లో 4 colors ఉన్నాయి, రెడ్ ఎల్లో అండ్ కాఫీ బ్రౌన్ అండ్ బ్లూ, ఈ 4 ఇచ్చారనమాట దీంట్లో కలర్స్. అండ్ కింద ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉందండి. లోపల మాత్రం నాకు దీంతో ప్రాబ్లం ఏంటంటే కొంచెం రఫ్ గా అనిపించింది, మరీ ఇరిటేట్ చేసినట్లేదు, బట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం రఫ్ గా అనిపించింది లోపల నాకు ఫినిషింగ్.
లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఇది వీడియోలో అంతగేం బాగా కనిపించట్లేదు కానీ బయట చూస్తే ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా మీరు జీన్స్ పైన్ కి వేసుకోవచ్చు స్కర్ట్స్ తో వేసుకోవచ్చు అండ్ ట్రౌజర్స్ తో కూడా స్టైల్ చేయొచ్చు అన్నమాట లాస్ట్ వన్ వచ్చేసి ఇది సో ఇది వాల్టి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి అండ్ పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ ఇంకేవే మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై